हाय हेलो वेलकम बैक टू माय चैनल। मरी इंटरेस्टिंग वीडियोस कोसम चैनल सब्सक्राइब चेंडी, अलाने पक्कने उन्ना बेल आइकन मर्चिपोकुंडा क्लिक चेंडी। वीडियो वच्चेसी गोल्सलो वैट ब्लैक गा उन्नाय कदंडी, वैट गा सिंपल गा एला तयार चेसुकोवालो चूद्दाम। इलांटी ब्रश यूज चेयकुंडा, एक्कुव हैंड तो वर्क लेकुंडा ईजीगा एला दानि वैटनिंग गा चेयालो चूद्दाम। मुंदुगा सेम अदि ब्लैकनिंग मोत्तम पोयेटट्लु ఎలా చేయాలో చూపిస్తానండి నేను। ముందుగా నేను పట్టీలను తీసుకున్నానండి। ఈ పట్టీలను నేను ఒక 2 పేర్స్ తీసుకున్నాను, అవి చాలా బ్లాక్ గా ఉన్నాయి। నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటానండి। ఈ బౌల్ లోకి నేను వచ్చేసి కొంచెం వంట సోడా తీసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్ అంత తీసుకున్నానండి, నేను ఎక్కువ తీసుకోవట్లేదు। ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా తీసుకొని ఆ బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి। తరువాత వెనిగర్ అండి, వెనిగర్ వచ్చేసి నేను వైట్ వెనిగర్ తీసుకున్నాను। వైట్ వెనిగర్ వచ్చేసి నేను ఒక 2 టీ స్పూన్స్ అంత తీసుకున్నాను, అలా దాన్ని కూడా బౌల్ లోకి యాడ్ చేయాలి అండి। నెక్స్ట్ అలా యాడ్ చేసిన తర్వాత పట్టీలను కూడా ఆ బౌల్ లోకి వేసేసుకోవాలి। చూసారు కదండి, కొద్దిసేపు ఇలా అటు ఇటు కలుపుకోవాలి అండి। ఇలా చేయడం వల్ల ఏంటంటే పట్టీలకు బాగా పడుతుంది, ఫాస్ట్ గా దానికున్న బ్లాక్ కలర్ అదే మొత్తం అంతా పోతుంది, దానికున్న డస్ట్ మొత్తం పోతుంది। సో ఇలా 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి అండి। 1 అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎలా అయ్యిందో। పట్టీలు ఆల్మోస్ట్ పోయాయండి, మొత్తం దానికున్న బ్లాక్ డస్ట్ అంతా పోయింది, చూసారు కదా మొత్తం అందులోకి ఎలా వచ్చేసిందో। ఆ వెనిగర్ వాటర్ లోకి మొత్తం అంతా అలా దానికున్న బ్లాక్నింగ్ మొత్తం వచ్చేసింది, అంతా పక్కకు తీసేసుకొని మళ్ళీ పట్టీలు అందులోనే వేసేసుకున్నానండి। అదే బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ కొంచెం డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను। ఆ డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి। ఇది ఎందుకంటే ఆ వెనిగర్ స్మెల్ పోవడానికి, ఇంకేమైనా డస్ట్ ఉన్నా కానీ మొత్తం పోవడానికి, దీన్ని ఇమ్మటే అలా వాష్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి। 1 మినిట్ అలా వాష్ చేసుకొని పట్టీలను పక్కకు తీసేసుకొని మంచి వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది। ఇంతే అండి, ఎక్కువ ప్రాసెస్ కాదు, చాలా సింపుల్ ప్రాసెస్, అసలు ఎలాంటి బ్రష్ వాడకుండా ఏమీ వాడకుండా సింపుల్గా వైట్నింగ్ వచ్చేస్తాయి మొత్తం అంతా। ఏదైనా అంతే అండి, మొత్తం వెండి సామాగ్రి ఏదైనా ఇలానే చేయొచ్చు అండి, ఒక పట్టీలానే కాదు ఏదైనా ఇలానే సింపుల్గా అన్ని వైట్నింగ్ అయిపోతాయి, బ్లాక్ డస్ట్ మొత్తం ఆ వెనిగర్ తీసేసుకుంటుందండి। సో లాస్ట్ ఫైనల్గా నేను వాటర్లో కూడా వాష్ చేసుకున్నానండి, నార్మల్ వాటర్లో, చూసారు కదండి పర్ఫెక్ట్గా అయ్యాయండి। మనం షాప్లో నుంచి ఎలా తీసుకొస్తామో అలా అలా కనిపిస్తాయండి, చూసారు కదండి। ఇంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు, చాలామంది బ్రష్ పెట్టి తీసుకుంటూ ఉంటారు, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత సింపుల్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా వస్తుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।